ఈరోజు మనం మఖానాతో లడ్డు ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు ముందుగా 50 గ్రామ్స్ వరకు మఖానా తీసుకుంటున్నా. మఖానా తీసుకొని కడాయిలో వేసి వేయించాలి, అంటే కడాయి వేడెక్కాక వేసి వేయించాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ కావాలి, అప్పటి వరకు వేయించాలి. ఫ్లేమ్ని సిమ్ మీద పెట్టి వేయించాలి. ఇలా అంటే ఇలా పొడి పొడిగా కావాలి, అప్పటి వరకు వేయించాలి. ఇప్పుడు ఇవి వేగినాయి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇదే కడాయి స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు కడాయి వేడెక్కాక 1 కప్ పల్లీలు వేసి వేయించాలి. మనం పల్లి చట్నీకి ఏ విధంగా వేయిస్తామో అలా వేస్తే సరిపోతుంది. మాడకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇప్పుడు ఈ పల్లీలు వేగినవి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ పల్లీలను కొద్దిగా చల్లారనిచ్చి పొట్టు తీసి పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే కడాయి స్టవ్ పైన పెట్టి 1/2 కప్ వరకు కాజు, అవేనండి క్యాషూ నట్స్, 1/4 కప్ వరకు బాదం వేసి కొద్దిగా నెయ్యి వేసి వేయించాలి. వీటి కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు వేయించాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేగినాయి, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి పక్కకు పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇదే కడాయిలో 1.5 కప్ బెల్లం తీసుకొని పాకాన్ని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఈ కడాయిలో నెయ్యి మిగిలిపోయింది కదా, తీయాల్సిన అవసరం లేదు. ఇదే నెయ్యిలో బెల్లం వేసి సిరప్ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. నేను 1.5 కప్ బెల్లం తీసుకున్నా. దీనిలో కొద్దిగా వాటర్ వేయాలి. 1/4 కప్లో సగం తీసుకున్నా నేను వాటరు. ఇప్పుడు ఈ బెల్లాన్ని లేత తీగపాకం వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగింది. ఈ విధంగా కరిగిన తర్వాత మీరు బెల్లాన్ని వడగట్టాలంటే వడగట్టచ్చు. అంటే బెల్లంలో పుల్లల్లాంటివి ఏమన్నా ఉన్నాయి అనిపిస్తే వడగట్టాలి, లేకుంటే అవసరం లేదు. నేనైతే ఏం వడగట్టట్లేదు. ఇప్పుడు సిరప్ రెడీ అయింది. ఇలా అంటే కొద్దిగా ఇలా స్టిక్కీగా అయ్యి లైట్గా తీగపాకం లాగా వస్తుంది కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మనం వేయించుకున్న మఖానాని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి పట్టాలి. ఈ విధంగా పొడిలాగా రావాలి. ఇప్పుడు ఇందులోనే మనం వేయించిన పల్లీలను మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కాజు బాదం, అవి కూడా వేయాలి. ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్ లాగా కాకుండా కొద్దిగా కోర్స్గా వచ్చేటట్టు మిక్సీకి పట్టాలి. ఈ విధంగా రావాలి. అంటే అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ పలుకులు పలుకులుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సిరప్ ఉంది కదా, ఒకసారి స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి మనం ప్రిపేర్ చేసిన ఈ పౌడర్ని ఇందులో వేయాలి. అంటే ఫ్లేమ్ని సిమ్ మీద పెట్టి ఈ పౌడర్ని వేసుకుంటూ కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలా తీసుకుంటే త్వరగా చల్లారుతుంది. ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదా, కొద్దిగా నెయ్యి వేయండి. కొద్దిగా నెయ్యి వేస్తే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూలాగా ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమం కొద్దిగా చల్లారింది, దీనితో లడ్డు ప్రిపేర్ చేద్దాం. మన చేతికి కొద్దిగా నెయ్యి గ్రీస్ చేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. తీసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేస్తే సరిపోతుంది.
అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. అన్నీ ఒకటే సైజులో ప్రిపేర్ చేయాలి. మిగతాయి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేద్దాం. మకానా లడ్డు రెడీ అయిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.